స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సిఐడి చంద్రబాబు తరపున వాదనలు వినిపించగా తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సిఐడి తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ సెక్షన్ 482 కింద కేసును క్వాష్ చేయొద్దని కోరారు. 17A సెక్షన్ అవినీతి కేసులకు వర్తించదని కోర్టుకు తెలిపారు. ఇక రోహత్గీ వాదనల అనంతరం చంద్రబాబు తరపు వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.